पिता पुत्र पवित्र आत्मा नाममना आमीन। प्रिया मरिय तल्ली भक्तुलारा मी अंदरिकी देवुनि योक्क आशीस्सुलनु तेलियजेस्तू आरव रोजु जपमाल मात पंडुग विशेषालनु मनं तेलुसुकुंदां। मरिय मात पट्ल भक्ति प्रपत्तुलु एप्पुडु मोदलय्यायि, इदि ई रोजु निन्नटिदे भक्ति कादु अनेटुवंटि विषयान्नि मनं प्रति ओक्करं कूडा तेलुसुकोवाल्सि उंदि। ప్రపంచంలో యేసుక్రీస్తు సువార్త బీజాలు వెదజల్లబడిన ప్రతి చోట మరియ మాత పట్ల కూడా భక్తి ప్రపత్తులు అంకురించాయి। జాతి మతం ప్రాంతం భాష తదితర తారతమ్యాలకు అతీతమై ప్రపంచమంతటా ఆమె భక్తి భావాలు ప్రజ్వరిల్లుతుంది। ఆమె కీర్తి మహిమలు విశ్వమంతటా వేణుల్లా పొగడబడుతూ ఉన్నాయి। ఈ అనంత సృష్టి జీవరాశిలో దేవుని తర్వాత అత్యున్నత స్థానం ఘనత పొందిన వ్యక్తి మరియమాత ఒకరే। ఆది నుండి కాథోలిక సంప్రదాయంలో మరియమాత విశిష్ట స్థానం కలిగి ఉంది। కాథోలికులు ఆమెను సహస్ర నామాలతో ఎన్నెన్నో బిరుదులతో కీర్తిస్తున్నారు। ఆమె పేర ఎన్నో పండుగలను ఉత్సవాలను కొనియాడుతూ ఉన్నారు। ప్రపంచమంతటా ఆమె పేర ఎన్నో పుణ్యక్షేత్రాలు మందిరాలు నెలకొని ఉన్నాయి। అంతేగాక కాథోలిక దైవార్చన సాంఘిక ఆరాధన ఇతర సాంప్రదాయకరమైన ఆచార వ్యవహారాల్లో యేసుక్రీస్తు తర్వాత మరియమాతకే ప్రముఖ స్థానం ఇవ్వబడుతుంది। కాథోలికుల హృదయాల్లో చిక్కుచెదరని మహోన్నత మాతృస్థానంలో ఆమె ప్రతిష్ఠింపబడి ఉంది। క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మరియమాత ఆదర్శం అవసరమేనని కాథోలికుల భావన। అయితే ఆమె పట్ల భక్తిని ప్రదర్శించడానికి ప్రొటెస్టెంట్లే గాక కొందరు కాథోలిక వేద పండితులు కూడా అంగీకరించటం లేదు। క్రైస్తవ విశ్వాస జీవితానికి మరియమాత పట్ల భక్తి ప్రదర్శనకి ఏమాత్రం సంబంధం లేదని అలా చేయడం శృతిమించిన భక్తి అవుతుందని వారు వాదించారు। వేదాంత పరంగా పరిశీలిస్తే వారి వాదన అర్థరహితమని కొట్టివేయలేం। ఎందుకంటే కాథోలిక విశ్వాస సంప్రదాయంలో మరియమాత పట్ల భక్తి ప్రవక్తలు ప్రదర్శించడం తరతరాలుగా విపరీతమైన ప్రాచుర్యం పొంది చివరికి అవి స్థిరమైన ఆచారాలుగా ఆరాధనలో భాగంగా కలగలిసిపోయాయి। కొన్నిసార్లు ఈ భక్తి అవధులు దాటి వెళ్ళడవుతూ ఉంటుంది। కాబట్టి హద్దులు మీరి వెళ్ళడయ్యే ఈ తరహా భక్తి నిజ క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రను పెడద్రోవ పట్టిస్తుందని ఎవరైనా విమర్శించటంలో తప్పేమీ లేదు। ఏదేమైనా భక్తి గౌరవాల ప్రదర్శన పేరట అవధులు దాటి ప్రవర్తించటం సమర్థనీయం కాదు। 12వ భక్తినాద పాపు గారు 23వ యోహాను పాపు గారులు బోధల్లోనూ ద్వితీయ వాటికన్ మహాసభ శ్రీసభ విశ్వాసం గురించి ప్రకటించిన అధికార పత్రంలో చివరి అధ్యాయంలో మరియమాతను గురించి వివరించిన భాగంలోనూ 6వ పాలు పాపు గారు లిఖించిన మరియ స్తుతి అనే అపోస్తోలిక ఉపన్యాసంలోనూ మరియమాత పట్ల ప్రదర్శితమవుతోందన్న భక్తి అవధులు దాటుతోందన్న హెచ్చరికలు దర్శనమిస్తాయి। మరియమాత పట్ల ఇంత విపరీతమైన భక్తి పెంపొందటానికి కారణాలు ఏమిటి? ఈ భక్తి ఎలా ఎప్పుడు ఆరంభమైంది? ఏ ఏ ఉద్దేశాలతో ప్రాచుర్యం పొందింది? తదితర ప్రశ్నలకు సందేహాలకు శ్రీసభ చరిత్ర పోర్టల్లో సమాధానాలు లభిస్తాయేమో అన్వేషిద్దాం। క్రీస్తు శకం 1830వ సంవత్సరంలో ప్యారిస్ నగరంలో సిస్టర్ క్యాథరిన్ లుబోర్ అనే మటకన్యకు మరియమాత చిత్రపట దర్శనానుభవం కలిగింది। లూర్దు నగరంలో మరియమాత దర్శనాలు ముగింపు సందర్భంగా 1958వ సంవత్సరానికి
మరీ అవసరంగా కొనియాడారు. ఈ రెండు సంఘటనల మధ్య కాలాన్ని 128 సంవత్సరాల కాలం మరియ శతాబ్దం అని పిలవవచ్చు. ఈ కాలంలోనే కాథోలిక సమాజంలో మరియ శాస్త్రం మరియ మాత పట్ల అధిక భక్తి ప్రత్యేక తలంపులు అధిక వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ సమయంలోనే మరియ మాత అనేక చోట్ల దర్శనమిచ్చింది. కాబట్టి పై ముఖ్య కారణాల వల్ల ప్రజల్లో ఆమె పట్ల భక్తి విశ్వాసాలు మరింత ప్రబలమయ్యాయి. అంతేకాక మరియ మాత అమలోద్భవి అని ఆత్మ శరీరాలతో మోక్షం నాకు ఎత్తబడినది అనే రెండు విశ్వాస సత్యాలను కూడా పాపగాళ్ళు ఈ కాలంలోనే ప్రకటించడం జరిగింది. దీని ఫలితంగా మరియ మాతను కొత్త కొత్త పేర్లతో బిరుదులతో కీర్తించడం మొదలైంది. ఎప్పుడో ఆరంభమైన మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన మరియమాత పట్ల భక్తి ప్రదర్శనలు ఈ కాలంలో మళ్ళీ జీవం పొంది మరింత విస్తృతంగా వ్యాప్తి చెందాయి. మరియమాత పేరిట కొత్త కొత్త పండుగలు భక్తి సాధనాలు పుట్టుకొచ్చాయి. ఈ శతాబ్దంలో నిర్మితమైన దేవాలయాలన్నీ మరియమాతకే అంకితం ఇవ్వబడ్డాయి. మరియమాత పేర వెలసిన ఆలయాల్లో బోధించే ప్రసంగ సందేశాలన్నీ ఆమె గుర్చే ఉండేవి. ఇవి మాత్రమే కాదు, ఈ కాలంలో మరియ తల్లి పేరట ఎన్నో మఠాలు సభలు ఉపసభలు ఆరంభించబడ్డాయి. మరియ గుర్చి అనేక గ్రంథాలు వ్రాయబడ్డాయి. ఈ విధంగా కథోలిక జీవితానికి దైవార్చన సాంఘిక ఆరాధనలకు మరియ మాతనే మధ్యవర్తి అనే భావన కలిగించే రీతిలో మరియమాత పట్ల భక్తి భావం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఇంతగా మరియమాత పట్ల భక్తి పొందటానికి కారణాలేమిటి? శ్రీ సభ చరిత్ర పుటల్లో దీనికి చక్కని వివరణలు లభిస్తాయి. మరియమాత పట్ల భక్తి ప్రవక్తలు కేవలం 18-19 శతాబ్దాల్లో మొదలవలేదు. 3-4 శతాబ్దాలు కాలంలోనే వాడుకలో ఉన్నాయి. అది శ్రీ సభ కాలంలోనే క్రైస్తవులు మరియమాతను ప్రార్థించారు. ఆమెను తల్లిగా భావించి సమీపించారు. ఆమె సహాయాన్ని అర్థించారు. మరియమాత పట్ల యేసుక్రీస్తు ఆయన శిష్యులు కనబరిచిన ప్రేమ గౌరవాలే ఆది శ్రీ సభ క్రైస్తవులకు ఆధారంగా ఆదర్శంగా మారింది. కాలక్రమేణా క్రైస్తవ మతాచార సామాజిక సంస్కృతి సాంప్రదాయాల్లో మరియ శాస్త్రం కూడా స్థానం పొంది ప్రబోధించబడింది. ఈ నేపథ్యంలోనే మరియమాత పట్ల భక్తి కృత్యాలు వివిధ రూపాల్లో పలు రకాలుగా వెల్లడించడం ప్రారంభించారు. అపోక్రిఫ గ్రంథాల ప్రభావం ఏ విధంగా మరియ తల్లి భక్తికి సహాయపడిందో ధ్యానించుదాం. అపోక్రిఫ గ్రంథాలు క్రీస్తు శకం 2-5 శతాబ్దాల మధ్య కాలంలో వ్రాయబడ్డాయి. వాస్తవానికి వీటిని ఎవరెవరో రాశారో తెలియదు, కానీ ఇవి మాత్రం అపోస్తులు లేదా సువార్తీకులు రాసిన రచనలుగా ప్రచారం పొందాయి. యేసుక్రీస్తు మరియమాత అపోస్తుల గురించి 4 సువార్త గ్రంథాల్లో చెప్పబడి కొన్ని విషయాలు వీటిలో పౌరాణిక రీతిలో కథల రూపంలో చెప్పబడ్డాయి. అది క్రీస్తు సభలోని శ్రీ సభలోని పెద్దలు పితృపాదులు ఈ గ్రంథాలు పవిత్రాత్మ ప్రేరణ వల్ల వ్రాయబడినవి కావని నిరాకరించారు. అయినప్పటికీ నాటి క్రైస్తవ సమాజంలోని కొందరి ఆదరణ వల్ల ఇవి ఆరంభం నుండే వాడుకలోనికి తేబడ్డాయి. వీటిలోని సందేశాలు ప్రజల మతాచార నియమాలను భక్తిని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఈ విధమైన ప్రభావానికి లోనైన రంగాల్లో మరియమాత పట్ల భక్తి కూడా ఒకటి. మరియమాత జన్మం జీవితం మరణాల గురించి సువార్తల్లో ఏమీ రాయబడలేదు, కాబట్టి ఆమెను గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ అపోక్రిఫ గ్రంథాలను వాడుకలోనికి తెచ్చారు.
వాటిలో యాకోబు ఆరంభ సువార్త, లతీను పోల్తిమైతోమ బాల్య సువార్త, పిలాతు క్రియలు, ఫిలిప్పు సువిశేషం, మరి ముఖ్యంగా మరియ మరణం అని పిలువబడిన గ్రంథాలను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటిలో మరియమాత కన్యత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. మరియమాత పుట్టుక, తల్లిదండ్రులు, ఆమెను పెంచిన విధానం, యోసేపుతో ఆమె పెళ్లి నిశ్చయమైన విధానం, ఆమె మరణముల గురించి అభూత కల్పనలతో రాసిన కథలను నాటి క్రైస్తవులు యథార్థ సంఘటనలని, చారిత్రాత్మక వాస్తవాలని నమ్మారు. ఉదాహరణకు 3 సంవత్సరాల వయసులోనే మరియమాత యెరూషలేము దేవాలయంలో అర్పింపబడి అక్కడే పెరిగి పెద్దైనట్టుగా దేవదూతలు ఆమెకు అన్నపానీయాలు సమకూర్చినట్టు, 7 సంవత్సరాల వయసులోనే ఆమె కన్యకగా వ్రతం చేపట్టునట్టు, యోసేపు చేతి కర్రకు పూలు పూయటాన్ని దైవ సంకేతంగా గ్రహించినందువల్లే అతడు మరియమాతకు భర్తగా ఎంపికైనట్టు, మరియమాత మరణించినప్పుడు తోమాసు తప్ప మిగతా అపోస్తులందరూ అక్కడకు అద్భుత విధంగా చేరినట్టు, ఆ తరువాత తోమాస్ వచ్చి మరియమాత భౌతిక గాయాన్ని చూడాలని సమాధిని తెరిచినప్పుడు ఆమె శరీరం అదృశ్యమై అక్కడ పువ్వులు మాత్రమే కనపడినట్టు, ఇలా అనేక ఆశ్చర్యకరమైన అద్భుత సంఘటనలతో కూర్చిన కథలను ప్రజలు నిజమేనని నమ్మారు. అంతేగాక ఇవి మరియ శాస్త్రాన్ని, మరియ మాత పట్ల భక్తిని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఇలా అపోక్రిఫ గ్రంథాల్లో చెప్పబడిన ఊహాజనిత మహిమాన్విత కథలే అధిక ప్రాచుర్యం పొందటంతో ఒక సాధారణ పేద యోధ వనితగా మరియమాత నిజ వ్యక్తిత్వం గురించిన తలంపులు మరుగున పడిపోయాయి. ఇలా ఆది శ్రీసభ కాలంలో మరియమాత పట్ల ఆశ్చర్యకరమైన భక్తి పెంపొందడానికి ఈ అపోక్రిఫ గ్రంథాలే కారణమని తెలుస్తుంది. పై రీతిలోనే పునీతుల జీవిత చరిత్రల విషయంలో కూడా వారు తమ యథార్థ విశ్వాస జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలను చేసిన మానవ ప్రయత్నాన్ని మరుగున పెట్టి వారిని దేవుడు ప్రత్యేక విధంగా మలుచుకున్నారని, తమ అద్భుత హస్తంతో అనుక్షణం వారిని కాపాడి పుణ్య జీవితంలో నడిపించారని ఊహించి కథలు కల్పించి చెప్పటం, వ్రాయటం మనం ఈనాటికి చూస్తూ ఉన్నాం. మరియా ఒక దేవత అని మనం ధ్యానించినట్లయితే, పూర్వం రోమ్ నగరంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందుతుందన్న కాలంలో దేవతల ఆరాధన ఎక్కువగా ఉండేది. గ్రీకుల దేవత డెమాట్రా రోమ్ నగరంలో ప్రసిద్ధి చెందిన సిబిల్, ఎఫెస్ నగరపు డయానా, ఐగుప్తుల జసిస్ మొదలైన దేవత విగ్రహాలను రోమ నగరవాసులు ఆరాధించేవారు. క్రైస్తవ మతాన్ని అవలంబించకముందు రోమన్లు కొందరు ఈ దేవతల ప్రధాన ఆరాధన కార్యక్రమాల్లో శ్రద్ధతో పాల్గొనేవారు. కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రీస్తు శకం 325లో క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాతే క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్య మతంగా గుర్తింపును, స్వేచ్ఛను పొందింది. దాంతో రోమా నగరంలో ఉన్న దేవతల దేవాలయాలన్నీ మరియమాత ఆలయాలుగా మార్పు చెందాయి. ఈ దేవతల పండుగలన్నీ మరియమాత పండుగలుగా మార్చబడ్డాయి. ఈ విధంగా ఆ దేవతల పట్ల గతంలో గల భావాలు, భక్తి కృత్యాలు, ఆచారాలు యథాతథంగా మరియమాతకు అన్వయింపచేశారు. దీనివల్ల నజరేతులోని ఒక పేద కుటుంబంలో జన్మించిన మరియా ఒక అసాధారణమైన మహిమాన్విత శక్తి గల వ్యక్తిగా అందరూ కీర్తించి ఆరాధించి ఒక దేవతగా మారిపోయింది. మామూలు మానవ జీవితానికి ఆదర్శమూర్తి అయిన మరియమాత ఈ విధంగా ఒక పరలోక రాజ్ఞిగా
మహిమ ప్రతాపంతో శక్తితో నిండిన మహాదేవతగా సామాన్య ప్రజల మనసుల్లో ముద్రింపబడింది. మరియమాత పట్ల విపరీతమైన భక్తి ప్రపత్తులు పెరగడానికి దీన్ని కూడా ఒక చారిత్రక కారణంగా చెప్పుకోవచ్చు. ఇది ఆరాధన హృదయ స్పందన అని మనం ధ్యానిస్తే ప్రియ స్నేహితులారా, దైనందిన జీవితంలో క్షణం క్షణం కష్టాల్లో చిక్కుకుంటూ రోజు ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ నిరాశ నిస్పృహలతో నిరసించి ఆదరించే వారి కోసం ఆదుకునే దిక్కు కోసం అలమటించే మానవుడు తన చిన్నతనంలో తన పట్ల తన తల్లి కురిపించిన ప్రేమానురాగాలను ఆదరణను ఆప్యాయతను ఓదార్పును గురించి అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం అమ్మఒడిలోని కమ్మదనాన్ని ఊహించుకొని ఆనందించటం సహజం. 15-16 శతాబ్దాల్లో మధ్యకాలంలో ఐరోపా దేశంలో యుద్ధం మత విప్లవాల వల్ల మానవీయ విలువలు పెడచెవిన పెట్టబడ్డాయి. ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజలు తమకు ఆదుకొని ఓదార్చే తల్లిగా మరియమాతను ఊహించుకొని ఆమెను ఆశ్రయించటం ప్రారంభించారు. తల్లి ప్రేమను దీవెనలను పొందటానికి తనయులు తల్లికి ఇష్టమైన పనులు చేస్తారు కదా, అదేవిధంగా మెడలో ఉత్తరీయం ధరించి పాదయాత్రలు తదితర తపోదీక్ష భక్తి విధానాలను అనుసరిస్తూ నవదిన జపాలు చేస్తూ మరియ తల్లి దీవెనలు పొందాలని మరియ భక్తులు ఆశించారు. ఇవి కొందరికి మూఢనమ్మకాలు కాగా అర్థరహితమైన ఆచారాలుగా కనబడినప్పటికీ కాలక్రమేణా మరియమాత పట్ల కనబరిచే భక్తి కృత్యాల్లో భాగంగా మారిపోయాయి. ఈ విధంగా మరియమాత పట్ల భక్తిని ప్రదర్శించటానికి వింత వింత మార్గాలను విపరీతమైన పద్ధతులను అనుసరించటం రాను రాను పెరిగిపోయింది. కంటిలో నలుసుపడిన, కడుపు నొప్పి వచ్చిన, సంతానం కలగకపోయినా చేపట్టిన పనిలో సఫలీకృతం అవ్వాలని చిన్నదానికి పెద్దదానికి మరియమాతను వేడుకోవటం, ఆమెను అమ్మ, తల్లి, మాత, జనని అంటూ పిలుస్తూ ఆమె సహాయాన్ని అర్థించటం, ఆమెకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించటం ఆనవాయితీగా మారిపోయింది. ప్రజలు తమ అవసరాలు ఇబ్బందులు తీర్చుకోవడానికి నిజ జీవితంలో పరిశ్రమించి సాధించుకునేందుకు ప్రయత్నించే బదులు మరియమాత అద్భుత శక్తిపైనే పూర్తిగా ఆశలు పెట్టుకొని ఆమె దయదలిస్తే అన్నీ వాటంతటా అవే సమకూరుతాయని పూర్తిగా ఆమె భక్తిపైనే విశ్వాసం చేతగా ఆమెపై ఆధారపడసాగారు. ఈనాడు కథోలిక సమాజంలో మరియమాత పేరిట లెక్క కుమించినన్ని పుణ్యక్షేత్రాలు వెలియటానికి ముఖ్య కారణం కూడా ఇదే. మరియ తల్లి మధ్యవర్తిత్వం ఎంతవరకు మనకి సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని ధ్యానించుదాం. మధ్యకాలంలో మరియమాత పట్ల భక్తి ఈ రీతిలో కొనసాగటానికి కొందరు క్రీస్తు శాస్త్రం కూడా కారణమని చెప్పవచ్చు. క్రీస్తు దైవ స్వభావం, మానవ స్వభావం రెండూ కలిగి ఉన్నాడని క్రీస్తు శకం 451 సంవత్సరంలోనే కల్సేదోన్ సమావేశం నొక్కి చెప్పింది. అయితే ప్రజలు యేసు మనుష్య స్వభావం కన్నా ఆయన దైవ స్వభావానికే అధిక ప్రాధాన్యతనిచ్చారు. వాక్కు మనిషవతారం ఎత్తి మనతో నివసించెను, పాపం మినహా ఆయన అన్నిటిలో మనవలనే ఉండెను, యోహాను సువార్త 1:1 అనే అంశానికి ప్రాధాన్యత తగ్గించి క్రీస్తు మానవులు అందుకోలేనంత ఎత్తులో, మహోన్నత అంతస్తులో, పరలోక సింహాసనంపై దైవ మహిమలో ఆసీనుడై ఉండే దేవుడు అని భావిస్తూ ఆయన మనవలనే మన మధ్య జీవించిన విషయాన్ని విస్మరించారు.
ఆయన దైవత్వాన్ని దైవ మహిమకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి దేవుడు అంటే నీతి న్యాయాలతో నిష్పక్షపాతంగా వ్యవహరించి పాలించేవాడు తప్పులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాడని ఆయనకు పాపం అంటే గెట్టదు కనుక పాపాత్ములైన మానవులు నేరుగా దేవుని ఆశ్రయించటం శ్రేయస్కరం కాదని భావించారు అందువల్ల దేవుని తల్లి అయిన మరియమాత మనిషే కాబట్టి ఆమెకు మానవుల సాధక బాధలు బాగా తెలుసు కాబట్టి ఆమె మానవుల బలహీనతల పట్ల ఓర్పు ప్రదర్శిస్తుందని మానవీయ దృష్టితో దగ్గర తీస్తుందని భావించారు ఈ విధంగా దేవునికి మానవులకు మధ్యవర్తి యేసు అయితే యేసుకు మానవులకు మరియమాత మధ్యవర్తిత్వం వహిస్తుంది అనే భావన అమలులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే మరియ ద్వారా యేసు వద్దకు వెళ్ళుదాం సకల అనుగ్రహాలకు మధ్యవర్తి మరియ మరో విధంగా చెప్పాలంటే బిడ్డలు తల్లి ద్వారా తండ్రి వద్దకు వెళ్ళే విధంగా ప్రజల రాణి ద్వారా రాజుకు తన అవసరాలు విన్నవించుకునే విధంగా న్యాయాధిపతి అయిన దేవుని ఆశ్రయించాలంటే కనికరం గల మాత అయిన మరియ తల్లి ద్వారానే వెళ్ళాలి అనే భావన ప్రజల్లో దృఢపడింది దీనివల్ల ప్రజల్లో యేసు పట్ల కంటే మరియ మాత పట్ల భక్తి విశ్వాసాలు అధికం కాసాగాయి మరి ఈ యొక్క సంఘటనలకు వ్యతిరేకతలో కూడా విస్తృతమైన భక్తి ఇలాంటి ప్రార్థనా విధానాలు భక్తి ఆచారాలు కూడా విస్తృతమైనటువంటి వ్యతిరేకత రావటంలో కూడా మరియ భక్తి పెరిగిందనే విషయాన్ని గమనించుదాం ప్రజల్లో మరియ మాత పట్ల భక్తి ప్రపత్తులు హెచ్చుగా ఉన్న మత సంప్రదాయాల్లో ఆమె ప్రాధాన్యత ఇంతగా పెరిగిపోయిన కొందరు మాత్రం దీన్ని మతమౌఢ్యంగా విమర్శించారు మరికొందరు ముఖ్యంగా ప్రొటెస్టెంట్ శాఖలకు చెందిన లూథర్ కాల్విన్ స్వింగ్లీ మొదలైన వారు మరియకు బైబిల్లో ఏ విధమైన ప్రాముఖ్యత లేదని మరియ మాత పట్ల భక్తిని కనబరిచే ఈ రీతుల్ని నిర్ద్వందంగా నిరాకరించి ఖండించారు అందువల్లే ప్రొటెస్టెంట్ శాఖలు మరియ మాత పట్ల భక్తి ప్రవర్తలు వ్యక్తం చేయవు అయితే వారు ఎంతగా మరియ మాతను నిరాకరించారో అంతకన్నా అధికంగా కాథోలిక సమాజంలో ఆమె పట్ల భక్తి విశ్వాసాలు అభివృద్ధి చేయ ఆరంభించాయి కొందరు మఠవాసులు ఆశ్రమవాసులు మరియ మాత పట్ల భక్తి ప్రవక్తలను మరింతగా పెంపొందించేందుకు కంకణం కట్టుకున్నారు మరియ మాత మహిమ ప్రతిష్టలను తమ రక్తం ధారపోసైనా సరే కాపాడతామని శపథం చేశారు వారి బోధల్లో మరియను ఒక దేవతగా మనసారా అభివర్ణించారు అంతేకాక యేసు మరియ తల్లి విధేయుడని బోధించేందుకు కూడా వారు వెనకాడలేదు అటువంటి అంశాలపై అనేక గ్రంథాలు రాసి తమ బోధనలకు గట్టి పునాదులు నిర్మించుకున్నారు ఈ విధంగా మరియ మాత పట్ల భక్తిని వ్యాప్తి చేసేందుకు తమను తాము పూర్తిగా అంకితం చేసుకున్న వారిలో పునీత లూయిస్ మోన్పార్ట్ 1673 నుంచి 1761 ప్రముఖుడని చెప్పవచ్చు ఈయన బోధనలు స్థాపించిన మఠాలు వ్రాసిన గ్రంథాలు మరియ భక్తి వ్యాప్తికి ఎంతో తోడ్పడ్డాయి మరి ముఖ్యంగా ఈయన రాసిన పరిశుద్ధ కన్య మరియపై నిజమైన భక్తి అనే గ్రంథం ఆ తర్వాత క్రీస్తు శకం 1842 కాలంలో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది 19వ శతాబ్దంలో భక్తులు మరియ మాత గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు ఆమె పట్ల భక్తిని పెంపొందించుకునేందుకు ఈ గ్రంథం చక్కని సాధనమై ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది పునీత మోన్ఫోర్ట్ గారు బోధనల ప్రకారం
నిజమైన మరియ భక్తులు తమ జ్ఞాన స్నాన ప్రమాణాలను నూతనీకరించుకోవాలి మరియ రాజ్యం వచ్చే వరకు కాక అన్నది ఆయన నినాదం శరీరం గాలిని శ్వాసించే విధంగా ఆత్మ మరియతో మరియను శ్వాసించాలి అనేది ఆయన బోధాల సారాంశం లక్ష్యం రక్షణ పొందాలంటే మరియ మాత పట్ల ప్రేమను ప్రదర్శిస్తే చాలు అన్నది ఆయన సలహా మరియ తల్లి లేకుండా మనము యేసును చేరలేం ఆమె మాటకు దేవుని వద్ద ఎంతో గొప్ప విలువ ఉందో మాటలతో చెప్పలేని మనకు అర్థం కాని అతి గొప్ప విషయం దైవ రహస్యం అనేవి ఆయన గ్రంథంలోని ముఖ్య అంశాలు ఈ విధంగా ప్రొటెస్టెంట్లు తీవ్ర వ్యతిరేకతలో కూడా మరియ మాత పట్ల భక్తి ప్రపత్తులు అధికమవటంతో 18-19 శతాబ్దాల్లో గురువులు ప్రజలు కూడా క్రైస్తవ విశ్వాస వికాసానికి మరియ మాత పట్ల భక్తి కలిగి ఉండటం అవసరమేనని అంగీకరించారు మరి మరియ మాత పట్ల భక్తిని పెంపొందించడానికి అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది అవి ఏమనగా మరియ మాత పట్ల మితిమీరిన భక్తిని ప్రదర్శించటం కూడదని వాదించిన హేతువాదులకు ప్రొటెస్టెంట్లకు వ్యతిరేకంగా ఆరంభమైనవే ఈ మరియ మాత ఉద్యమాలు మరియ మాత పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు కలిగి ఆమె పట్ల భక్తిని కథోలికుల్లో వ్యాప్తి చేయాలని ఆశ కలిగి ఉన్న వారందరినీ ఈ ఉద్యమాలు సంఘటితం చేశాయి అంతవరకు వాడుకలో ఉన్న మరియ భక్తి సాధకాలను మరుగున పడిపోయిన మరియ మాత ఉత్సవాలను పునరుద్ధరించడం ఈ ఉద్యమాల పరమావధిగా పెట్టుకున్నాయి దీని ఫలితంగా మత పెద్దల ప్రోత్సాహంతో జపమాల ఉత్తరీయ ధారణ తదితర భక్తి విశ్వాసాలన్నీ మళ్ళీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి మే అక్టోబర్ మాసాలను మరియ పూజిత మాసాలుగా ప్రత్యేకించటం ప్రతి శనివారం మరియ మాత నిష్కలంక హృదయ భక్తికై కేటాయించటం వంటి భక్తి కృత్యాలు ఆచారాలు ఒక క్రమరూపం పొంది కథోలిక ఆరాధన క్రమంలో ఒక స్థిరత్వాన్ని పొందాయి ఈ భక్తి ఉద్యమాల ప్రభావాల వల్లనే కథోలిక విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా మరియ శాస్త్ర అధ్యయన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది క్రైస్తవ వేదాంతంలో క్రీస్తు శాస్త్రం శ్రీ సభ శాస్త్రాల నుండి మరియ శాస్త్రం వేరు చేయబడి ఒక ప్రత్యేక ప్రముఖ స్థానం పొందింది మరియ మాత గురించి అనేక గ్రంథాలు రచింపబడ్డాయి అనేక అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి ఈ నేపథ్యంలోనే 1988 సంవత్సరాన్ని మరియ మాత సంవత్సరంగా పాపగారు ప్రకటించారు ఈ ఉద్యమాల కృషి ప్రభావాల కారణంగా రెండు ముఖ్యమైన విశ్వాస ప్రకటనలు సాధ్యపడ్డాయని చెప్పవచ్చు ఒకటి 9వ భక్తినాథ పాప గారు 1854 సంవత్సరంలో మరియ మాత అమలోద్భవమును 2 12వ భక్తినాథ పాప గారు 1950వ సంవత్సరంలో మరియ మాత మోక్షారోపణమును విశ్వాస సత్యాలుగా ప్రకటించారు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఈ 100 సంవత్సరాల క్రైస్తవ విశ్వాస చరిత్రలో ఎన్నో మహత్తర కార్యాలు సాధించడం జరిగింది వీటన్నిటినీ కారణంగా కథోలికుల్లో మరియ మాత పట్ల సహజంగానే భక్తి ప్రపత్తులు అధికమయ్యాయి మరి మరియ తల్లి ఇచ్చినటువంటి దర్శనాలు ఏమిటి అని మనం ధ్యానిస్తే ప్రియా స్నేహితులారా 1920వ శతాబ్దాలను మరియ మాత దివ్య దర్శనాల కాలమని చెప్పవచ్చు కథోలికుల విశ్వాస జీవితంలో అధిక ప్రాధాన్యత సంతరించుకున్న వేళంగిని లూర్దు ఫాతిమా గొడలుపే గార్బండాల్ అనే చోట్ల మరియ మాత దర్శనమిచ్చి ఈ కాలంలోనే
ఈ దర్శనాలు అనంతరం ఈ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందటం అక్కడ అనేక అద్భుత క్రియలు జరగటంతో ప్రజల్లో మరియమాత పట్ల భక్తి మరింత అభివృద్ధి చెందింది గడచిన 200 సంవత్సరాలుగా ఈ దర్శన అనుభవాలు మరియ తల్లి పట్ల భక్తిని అధికించేయటమే కాక ప్రజల్లో ఆమె గురించిన తలంపులు స్వరూప స్వభావాలనే పూర్తిగా మార్చివేశాయి ప్రజలు మరియమాతను బైబిల్లో చెప్పబడినట్టు ఒక మామూలు యోధవనితగా కాక లూర్దు ఫాతిమా వెలంగినీలో దర్శనమిచ్చిన మహిమాన్విత మూర్తిగా తమ మనసుల్లో ముద్రించుకొని అవే చిత్రపటాల్లో స్వరూపాల్లో ఆమెను దర్శించుకోసాగారు సువార్తల్లో చెప్పబడిన మరియమాత ఆదర్శ జీవిత సందేశాలకంటే ఈ ప్రాంతాల్లో ఆమె అందించిన సందేశాలకే ప్రజలు అత్యంత ప్రాధాన్యత నివ్వనారంభించారు ఈ దర్శనాల ప్రభావం సందేశాల మూలంగానే మరియమాత నిష్కలంక హృదయానికి మానవ జాతికి అంతటికి అంకితమేవటం రష్యా మారు మనసు పొందేలా ప్రార్థించడం మరియమాత స్వరూపాన్ని ప్రపంచ నలుదిక్కుల సంచార యాత్రగా కొనిపోవటం వంటి భక్తి కార్యాలు మొదలయ్యాయి ఇటీవల రష్యాలో సంభవించిన రాజకీయ మార్పులకు మరియమాత దర్శన ప్రవచనాలే కారణమని కూడా చెప్పడం మనకు తెలిసిందే ఏది ఏమైనప్పటికీ ఈనాడు మనం మరియమాత పట్ల ప్రదర్శిస్తున్న భక్తి సంస్కృతి ఏనాడు మొదలైంది కాదు అలాగే ఒక ప్రాంతానికో దేశానికో పరిమితమైంది కూడా కాదు అది శ్రీ సభ కాలం నుండే ఇది ఆరంభమైంది క్రీస్తు సువార్త బీజాలు వెదజల్లబడిన ప్రతి చోట మరి తల్లి పట్ల భక్తి బీజాలు కూడా అంకురించాయి నాటి నుండి అనేక మత రాజకీయ సాంస్కృతిక సామాజిక ప్రభావాలకు లోనైనప్పటికీ మరియమాత పట్ల కాథోలికులు ఎనలేని భక్తి ప్రపత్తులు క్రమంగా దినదినం ప్రవర్ధమానమవుతూనే ఉన్నాయి మరి మరియమాత భక్తి ఏ విధంగా పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు ధ్యానించి ఉన్నాం ఇప్పటి వరకు మరియమాత పట్ల భక్తి మనకు లేకపోయినట్లయితే అది పెంపొందించుకోవటం చాలా అవసరమని ఈ యొక్క చారిత్రాత్మక అంశాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి మరి మరియ తల్లి గురించి బైబిల్లో ఎక్కువ అంశాలు రాయకపోయినప్పటికీ మనకి కావలసినటువంటి చారిత్రాత్మక సందేశాలు ఎన్నో ఉన్నాయన్నట్లో సందేహం లేదు మరియ తల్లిని చేరిన వారికి ఏనాడు కూడా ఆ తల్లి నిరాకరించి ఉండలేదనే విషయాన్ని పునీత బెర్నార్డ్ గారు ఆయన మాటల్లో ఆయన అనుభవంలో మనకి తెలియజేశారు మరి ఈనాడు నీ యొక్క భక్తి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి జపమాలు జపించటం ద్వారా కావలసినటువంటి అనుగ్రహాలు వస్తాయి అనుభవిస్తాము అనేటువంటి విషయమే ఈ యొక్క మాటల్లో చారిత్రక అంశాల్లో మీకు అందరికీ తెలియజేయాలని ఈ యొక్క చారిత్రక అంశాలు మనలో ధ్యానిస్తూ ఈ మరియ తల్లి భక్తి ఈనాడు వచ్చింది కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలని నా ఉద్దేశం ప్రియ స్నేహితులారా మీరందరూ కూడా తల్లిని గౌరవించడం తల్లి నడిచిన మార్గంలో నడుస్తూ ప్రభువుని అధికమధికంగా ప్రేమించటానికి ఆయన జీవితాన్ని అంచెలంచెలుగా ధ్యానిస్తూ జపమాలను జపించి మరి మన జీవితాలను ధన్యం చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగల తల్లి మరియమాత మాకు కావలసినటువంటి వరాలను అనుదినం కురిపిస్తున్నందుకు మా యొక్క మానవ అవసరాల్లో తోడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పట్ల దయగలిగి దయగల దేవుని యొక్క వరాలను మా యొక్క కుటుంబాల్లో కుమ్మరించమని ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీ పట్ల భక్తిని శ్రద్ధను దయచేయమని నమ్మకాన్ని విశ్వాసాన్ని దయచేయమని దేవుని యొక్క కృపా వరాలు మాకు దయచేయమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్
పరిశుద్ధ జపమాల మాత మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ జపమాల మాత మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ జపమాల మాత మా కొరకు వేడుకొనండి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్।